వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రహ సంచారం కారణంగా ఆగస్టులో ఈ రాశివారికి మహారాజయోగం ప్రాప్తించబోతూ ఉంది. గ్రహాల సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజుడు త్వరలో రాశిని మార్చుకుంటాడు. ముఖ్యంగా కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఆగస్టు నెలలో 26వ తేదీన కుజుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. మిథున రాశిలో కుజు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం కనకవర్షం కురవబోతూ ఉంది. అదేవిధంగా ఆగస్టు 1 నుంచి కూడా ఈ యొక్క అదృష్టం పట్టబోతున్నటువంటి కొన్ని రాశుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి యొక్క గ్రహ సంచారం కారణంగా ఆగస్టు మాసంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఊహించినటువంటి ఆర్థిక లాభాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో వీరికి బంగారం వంటి అవకాశాలు వస్తాయి. ఈ యొక్క వృషభరాశి జాతకులకు ఏ రంగంలో చేసినా పురోగతిలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభరాశి వారికి వేరే ప్రతిష్టలు పెరుగుతాయి. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఎన్నో లాభాలను ఇస్తాయి. కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషభరితంగా సాగిపోబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు మీరు ఊహించనే లేరు. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిష్ట బలపడుతుంది. చాలా కష్టపడి పనిచేస్తారు. పగలు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉండబోతూ ఉన్నారు. దీనివల్ల ఉన్నతాధికారుల మీద సంతోషంగా ఉంటారు మరియు వారి యొక్క ఆశీర్వాదాలకు అర్హులు అవుతారు. అదేవిధంగా వృషభరాశి చెందినటువంటి విద్యార్థులు కూడా 5వ ఇంట్లో కేతు ఉండటం వలన చదువులో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం కూడా మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలనే మీకు ఇస్తూ ఉంటాడు. కుటుంబ జీవిత పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి అయిన బుధుడు మీ జన్మ ఛార్జీ యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది. పరస్పరం ప్రేమ సోదరిభావాలు వెలువరిస్తాయి. కుటుంబంలో వ్యక్తి మధ్యలో కూడా ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి. కొత్త కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. ఎన్నో యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. మీరు మీ ప్రేమ బంధంలో ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏమి అనుకుంటే అది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎన్నో అవకాశాలు మీరు అందిపుచ్చుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు నిజమైనటువంటి ప్రేమకు నిర్వచనంగా నిలుస్తారు. ఎన్నో లాభాలను చూస్తారు. 11వ ఇంట్లో రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు మరియు సంబంధిత మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయకే అవుతూ ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఆగస్టు మాసంలో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుటుంబం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వండి. కెరీర్ పరంగా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఎంతో అద్భుతమైన విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు. వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది. విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుండి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కార్యాలయ సహోద్యోగుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. విద్యారంగంలో కూడా తగిన అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ఆర్థిక స్థితిపై కూడా శ్రద్ధ పెడతారు. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. కెరీర్కి మీకు అనుగుణంగా మార్చుకొని ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయము. మీ దృష్టి అంతా కూడా మీ యొక్క భవిష్యత్తుపై పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రాశి సింహరాశి వారు. సింహరాశి జాతకులకు ఈ యొక్క గ్రహశిస్సుల కారణంగా ఈ రాశి వారికి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ సమయంలో సింహరాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అఖండ విజయాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో కూడా సింహరాశి వారికి కెరీర్ కూడా ఊహించినటువంటి విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కోరికలన్నీ నెరవేరుతాయి. సంతోషంగా ఉంటారు. అలాగే సరైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం గురించి మాట్లాడినట్టే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార అలవాట్లపై కూడా సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా చూస్తే ఎంతో బాగుంటుంది. దశమింట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి వల్ల వాళ్ళ స్థానికులు తమ మళ్ళీ పరిణతి సాధిస్తారు. మీ పరిణతి సమర్థవంతంగా పూర్తి చేస్తారు.
శక్తి స్థాయిలతో ఉన్నత ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. విద్యార్థుల గురించి మాట్లాడాలంటే కష్టపడి పనిచేస్తారు, కష్టపడి బలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఐదవింటి అధిపతైన దేవగురు బృహస్పతి మొత్తం 10వింట్లో ఉంటాడు. విద్యను అభ్యసించడంలో కూడా ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన ఉద్యోగ స్థితి దారితీస్తుంది. కుటుంబ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితం కూడా మాట్లాడినట్లయితే 5వింటికి అధిపతిని దేవగురు బృహస్పతి కూడా 10వింట్లో ఉంటాడు. మీ ప్రేమ బంధంలో హెచ్చుతగ్గులు దారితీస్తుంది. బుధుడు మరియు శుక్రుడు 1వింట్లో ఉంటాడు. ప్రేమ సంబంధాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతిన సూర్యుడు 12వింట్లో ఉంటాడు మరియు తిరోగమంలో శని 1వింటిపై దృష్టి పెడతాడు. దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సులభంగా పరిహారాలు ఉంటాయి. పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గురువారం నాడు అరటి చెట్టుకి నీటిని అందిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశివారు, ఈ రాశి వారికి కూడా జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో వీరికి ధనలాభం కూడా రాబోతుంది. పూర్వీకుల యొక్క ఆస్తి కూడా వారసత్వంగా రావడానికి అవకాశాలు లేకపోలేదు. ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బును సవాలుగా తీసుకుంటారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్లో కూడా గణనీయమైనటువంటి పురోగతి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైనటువంటి సమయము. ఏ పెట్టుబడి పెట్టినా పెట్టుబడిలో మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు, వివిధ విషయాలపై శ్రద్ధ పెడతారు. శుక్రుడు మరియు బుధుడు 10వింట్లో ఉంటాడు, శని 5వింట్లో తిరోగమంలో ఉంటాడు. దీని కారణంగా కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మొదటి సగం ఎత్తు పల్లెల్లో నిలిచిపోయిన రాహు 5వింట్లో ఉంటాడు. ఇది 10వింటికి అధిపతైన బృహస్పతి 7వింట్లో ఉంటాడు. దీనివల్ల మనసు పొదనై ఉంటుంది. మీ మేధస్సుతో ముందుకు వెళ్తారు. మీ చేసే అధ్యయనాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై నిలబెడతాయి. కుటుంబ పరంగా కూడా వ్యక్తులు ముందడుగు వేయబోతూ ఉన్నారు. దేవగురు బృహస్పతి 2వింటికి అధిపతిన బృహస్పతి 7వంలో ఉంటాడు మరియు పూర్తి దృష్టితో 1వింట్లో దృష్టిని ఉంచడం వలన తగిన మార్గాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల ప్రవర్తన కూడా మీకు సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీ రిలేషన్షిప్లో కూడా టెన్షన్లన్నీ తొలగిపోతాయి. 7వింట్లో కూర్చుని 11వింట్లో దృష్టి పెడతారు. తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 5వింటికి అధిపతైన దేవగురు బృహస్పతి 7వింట్లో ఉంటాడు. వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పూర్తిగా ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మకర రాశివారు, మకర రాశి వారికి కూడా అన్ని విధాలుగా సానుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్నలు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనైనా సరే సులభంగా పూర్తి చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి జాతకులకు వివిధ సందర్భాల్లో అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి. మీకు శుక్ర బుధ గ్రహంతో పాటు 8వింట్లో ఉన్నటువంటి రాహు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు 5వింట్లో ఉంటాడు. ఇది వ్యక్తుల వారి యొక్క విద్యలో కష్టపడి పనిచేస్తారు. ముఖ్యంగా ధైర్యంతో ముందరికి వేస్తారు. ఏకాగ్రతతో ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవ్వడానికి అవకాశాలు ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేవగురు బృహస్పతి మీకు అన్ని విధాలుగా ఉపయోగాలు ఇస్తాడు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.